नमस्ते, दिस इज वास्तवम की स्वागत मुनगल जुसदम तलकाय वार्ता पात ओटर्लनु కలిసి కొత్త ఓట్లకు ప్రచారాలు బ్రహ్మోత్సవం సినిమా చూపిస్తున్న కేసీఆర్ సార్ జీతాలకు దమిడి లేదు గాని లాయర్ ఫీజులకు కోట్లు కడుపు నిండా దీని జనం కడుపు గాలుస్తున్న జగన్ అన్న కౌశిక్ ఎమ్మెల్సీ అయితే మేము ఏం గానోలమా పెద్ద సారు మీద టీఆర్ఎస్ సీనియర్లు గుస్సా కర్నూలు స్కూల్ల గుడ్లు పెట్టిన ప్రిన్సిపల్ సారు వింతను చూడనికి ఇవ్వబడుతున్నారట జనాలు ట్రాఫిక్ రూల్స్ ను పక్కాగా పాటించిన జంతువులు మనిషికి జలకిచ్చిన ఏనుగుల మంద పాకిస్తాన్ ప్రధాని ఇంట్లో పురుళ్ళు పేరంటాలు కరువు కాలంలో దావత్లతోని పైసలు చైనావని నాటకంలో నలిగిన పోరలు కోవిడ్ బ్యాచ్ కు కొలువులు ఫికర్ ఇట్లా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకుండ్రి ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా అరే మహేష్ బాబు డైలాగ్ లెక్క ప్రతిపక్షాల అందరూ నన్ను ఫామ్ హౌస్ లుండే సీఎం ఫామ్ హౌస్ లుండే సీఎం అని ఆడిపోసుకోండ్రి ఆ కన్ఫ్యూజన్ లోనే ఎట్లా తిరుగుతానో ఎక్కడెక్కడికి తిరుగుతానో నాకే తెలియదు అని అంటున్నాడట మరి సీఎం సారు తిరుగులాట కథ ఏందో ఆ ఉరుకులాట కథ ఏందో మొత్తం ఎంకటయ్యతడు ఇనుండ్రి పిల్లకు పెళ్లి చేసి పంపి చేతులు దులుపుకున్నారు అనుకోకుండా అప్పుడప్పుడు పోయి వాళ్లకు అప్పాలు మురుకులు చీరలు సారెలు పెట్టొచ్చినట్టు కేసీఆర్ సార్ కూడా హామీలిచ్చి ఇడిచిపెట్టిండు అనే మాట రాకుండా అప్పుడప్పుడు ఆ ఊర్లల్లకు తిరుక్కుంటా వాళ్ళు ఎట్లున్నారు ఏం చేస్తున్నారు పోయిన ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలను కుంపదీసి యాదించుకున్నారా ఎప్పటిలెక్కనే మర్చిపోయిర్రా అని అరుచుకుని వచ్చే పనిలో పడ్డాడట అయితే పెద్ద సారు నా దోస్తు జాన్ జబ్బా అని పక్క కూసుండబెట్టుకొని కక్కేదాకా తినబెట్టిన ఆగవ్వను పోలీసులు సభకు రానియలేదట అయ్యో నన్నే మర్చిపోయినరా నేను కేసీఆర్ దోస్తునన్నా కూడా పట్టించుకోలేదట మరి కేసీఆర్ సార్ కన్నా ఆగవ్వ యాదికున్నదా ఆమె ఇచ్చిన అల్లనేరుడు పనులు గుర్తుకున్నాయా లేకపోతే ఎన్నికల హామీల లెక్కనే మర్చిపోయిందా అని జనాలు అనుకుంటున్నారట జనాల మతిమరుపు నాకు తెలిసిందే ఏదున్నా మర్చిపోతారు అనుకున్నా గాని ఈ నడుమ మీడియా వాళ్ళు ప్రతిపక్షాలు జనాలకు బూస్ట్ హార్లిక్స్లు దాపిచ్చి జ్ఞాపక శక్తిని బాగా పెంచిర్రు అని సార్కు అర్థమైనట్టుంది అందుకే ఇరావు లేకుండా ఊర్లన్నీ తిరుగుతున్నాడని జనం అంటున్నారట మరి తిరుగుడు అరుసుకునుడు ఉప ఎన్నికల దాకానే ఉంటదా అసలు ఎన్నికల దాకా సాగుతుందా అంటే పెద్ద సార్కే తెరవాలి అంటున్నారట సారు చుట్టూ తిరిగేటోళ్ళు మూర్తి మీద మేచుండి మొగలేదు బయటికి రండి రే మాట్లాడాలి అర్జెంట్ రండి బయటికి రేయ్ అర్రేయ్ నువ్వేంటే వచ్చావు నువ్వేంటి ఇక్కడ అని నేను అడగాలి అయినా నువ్వేంది ఇక్కడ ఈ కత్తి పట్టుకొని ఊరేగుతున్నావు ఎవరిని నరకడానికి అడ్డం వచ్చిన తెగ నరకడమే గానీ ఎందుకు ఈ కంపెనీ నీదేనా అర్జెంట్ గా ఖాళీ చేసి చెన్నయ్యో బొంబయ్యో కలకత్తా వెళ్ళిపో లేకపోతే తెగ నరుకుతాం ముందే చెప్తాను రేయ్ బుద్ధుందా అసలు నీకు ఇది కంపెనీ అని ఎవరన్నారు నేను ఉండే హాస్టల్ అవునా రాంగ్ అడ్రస్ వచ్చేస్తేనే ఏంటి రైట్ తీసుకుని ఆరో బిల్డింగ్ అన్నాడే ఇది ఏడో బిల్డింగా సారీ పాపా పక్క బిల్డింగ్ వెళ్ళాలి వీనికేమైనా పిచ్చి పట్టింది ఆ వీడేంది ఇట్లా తయారైండు అక్క అక్క ఏయ్ ఏందయ్యా బాల మల్లెంలో వేస్తున్నావట బాల కాదక్క బాలసింహ అన్న రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ ఖాళీ చేయిస్తున్నా కంపెనీలను ఖాళీ చేపిస్తావా ఎందుకట్లా ఏం రోగం నీకు ఆ కంపెనీల వల్ల కాలుష్యం పెరిగిపోతుందక్క ఇదిగో ఈ డ్రైనేజీల్లో చూడు ఎన్ని బాత్రూమ్ నీళ్ళు వస్తున్నాయో డ్రైనేజ్ల నుంచి బాత్రూమ్ల నీళ్లు రాకపోతే మినరల్ వాటర్ వస్తాయా ఏం మాట్లాడుతున్నావు ఏరా మీ ఇంటి బాత్రూమ్లో రావా నీళ్లు నర్మే అయన్నే మా తెలియదు మా సజ్జల్ సార్ ఆదేశించాడు నేను పాటిస్తున్నాను అంతే
సలహాదారులు ఆర్డర్ ఇచ్చిన కాడికి వచ్చినరన్నప్పుడే అన్న రాజ్యం ఎంత అభివృద్ధి చెందుతున్నదో అర్థమవుతున్నది. కొత్త కంపెనీలు తీకపోవుడు, ఉన్న కంపెనీలు మేమే ఎలగొట్టినామో అని చెప్పుడు ఎంతవరకు కరెక్టో అన్నకే తెలవాలి. రే మీ రాజ్యండ్ గారు రాష్ట్రం ఖాళీ చేసి వెళ్ళకపోతే మా రౌడీయిజం ఏంటో మీకు చూపిస్తాను. నా కొడకల రాజ్యం ఖాళీ చేయండి మీరు. రే ఉన్న కంపెనీలన్నీ మూసేస్తే ఏం చేసుకుంటూ బతుకుతారు రా? ఒకసారి ఆలోచించు. నువ్వే ఏదో ఒకటి చేసుకుని బతుకు. అయితే నీకెందుకు ఇవన్నీ కావాలంటే రౌడీయిజం చేసుకుని బతుకుతాం. నువ్వు నీ హాస్టల్లోకి వెళ్ళి పడుకెళ్ళి నువ్వు ఎలా गिटेद सारे गुंडे कदा अंदर दीकना इन दबल तिना नीकते सिग्गे रेदना गिलास तो दबल का सरे मरी तागुदंप नडु. ఎంకటి వాసాల మరి నుంచి ఎవ్వలకి రాని ఫీడు ఎవ్వలకి దొరకని వీడియోలు చూపిస్తా అనే సంటివి కదా ఏవాయ్. ఆ పంపేటట్ట ఉన్న తీయక్క పోలీస్ వాళ్ళు బయటికి గాన రాకుంటా దెబ్బలు కొట్టి పంపిరు మమ్ముల. కొట్టిండ్రా ఎందుకట్లా ఏం చేసిండ్రు? అదే మాకు కూడా అర్థమైతలేదక్క. మా అన్న వచ్చిన శాలువా పెద్దసారు గప్పి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తాడో అడుగుదాం అనుకున్నాం. గంతే ఇక ఈ పోలీస్ వాళ్ళు మమ్ముల గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోయి జీబులు ఎక్కిచ్చిర్రక్క. పెద్దసార్ను దూరం నుంచి చూడాలే అనిపిస్తుంది అనుకోండి. చూడండి ఏ సమస్య లేదు. సార్ను కలిసి షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకున్నారు అనుకోండి, కొంచెం రిస్క్ అయినా ట్రై చేయొచ్చు. అదే సార్ను ప్రశ్న అడుగుదాం అనుకున్నారే అనుకోండి, ఇట్లానే తీసుకపోయి జీప్ లాగ్ నొక్కుతారట. ఎందుకక్క? ఆ అడిగిన దానికి అవునానో కాదానో ఏదో ఒక సమాధానం చెప్పొచ్చు కదా. గదానికే జీప్ లేసి స్టేషన్ కు తీసుకపోవడం దానికి జనాలు ఇక ఏం మాట్లాడొద్దా? సార్ ముంగట నోరు ఇప్పొద్దా? ఇంకొకసారి ఈ మాట బయటికి అనగలవు. ఆయనంత బయటికి కూడా దోలేటట్టు లేరు. అమ్మా కనీసం ఈ శాల్వానన్న సార్కు చేరేటట్టు చూడమ్మా. ఏ ఊకో అన్న, మంచిగా సన్మానాలు చేసి దోల్తేనట ఇంకా ఆయనకు శాల్వాలు కప్తాడట. శాల్వాలు లోపల పెట్టు. అది సంగతి. సారు అందరితోని మాట్లాడుతున్నట్టే అనిపిస్తది, అందరితోని కలిసి తిన్నట్టే అనిపిస్తది. కానీ ఎవ్వలన్న నోరు తెరిచి ఎదురు మాట్లాడిండ్రే అనుకోండ్రి, వాళ్ళ పరిస్థితి ఇట్టనే ఉంటదంటారు. జర సార్ వచ్చినప్పుడు మనవడే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చని నోరు జారినరనుకో, కతం మీ పని పైలం. మరి పిల్లలకు గట్టనికి గోసులు లేవంట, కానీ తాను మాత్రం బంగారపు పూత ఓపించకుండా లంగోట్లు కట్టుకొని తిరిగిండట. ఎనకట్టుకో బాధ్యత లేని తండ్రి. ఆ తండ్రి ఎన్నడో తాత కూడా అయ్యిండు, కాలం కూడా చేసిండు. కానీ ఈ కాలంలో కూడా అసొంటి మనిషే ఒకరు ఉన్నారు. పోరళ్ళు ఏడ్చుకుంటా ఇల్లంతా ఆగం చేస్తున్నా కూడా బంగారం కరిగిచ్చే పనులనే వడ్డాడట. ఆయన ఎవలో మన బాలయ్య చెప్తా. ఇంకెవరు, మన అన్నయ్యే. ప్రభుత్వం కోసం నెలంతా కష్టపడిన ఉద్యోగులకి ఇవ్వడానికి డబ్బులు లేవని ఖాళీ చెప్ప చూపిస్తున్నారు. కానీ తన కేసులు వాదించే లాయర్ ఫీజులు మాత్రం 400 కోట్ల బోనస్తో సహా పువ్వుల్లో పెట్టి కట్టేశారని టాక్ నడుస్తుంది. ఈ విషయాన్ని బయటికి లీక్ చేసిన అధికారులను కూడా సస్పెండ్ చేశారనే కొంపు కూడా గొప్పమంటుంది. మేము జీతాలు అడిగితే కంకర్రాలు తప్ప ఏమీ లేవని చెప్పే అన్న సొంత ఖర్చులకు మాత్రం వజ్ర వైడూర్యాలు గిఫ్ట్లు ఇస్తున్నాడని ఉద్యోగులు ఉసూరు అంటున్నారు. నీకేంటి తెలుసన్నయ్యా,
బాధ అని 108 ఉద్యోగులు ఏడుస్తున్నారంట. తాను కక్కేదాకా తిని మిగిలింది పిల్లలకు పడేసినట్టు అన్న సొంత ఖర్చులు కోసం కోటాను కోట్లు ఖర్చు చేసుకుని ఆ మిగిలిన డబ్బులైనా మా మొఖాన కొట్టమని జీతాలు రాని ఉద్యోగులు అడుగుతున్నారంట. ఈ విషయాలన్నీ ప్రతిపక్షాలు అడిగితే వాళ్ళని జైల్లో పెట్టిస్తావు, కోర్టులు తిడితే ఏమీ విననట్టు దులిపేసుకుంటావు, కనీసం నీ మనస్సాక్షికైనా ఏం సమాధానం చెప్పుకుంటావా నాయ్ అని ఏపీ జనం అంటున్నారంట. ఏంలా సంధి, ఇంట్లో అందరికి వంట చేసి పెట్టి వాళ్ళందరు బట్టలు ఉతికేసి బాసన్లు దోమేసి బాత్రూంలు కడిగేసి బర్ల కొట్టంలో పెండ అంతా ఎత్తిన పెద్ద కోడలకు కాకుండా 10 రోజుల కింద వచ్చిన చిన్న కోడలకు ఒక ముత్యా హారం తెచ్చి మెడలేస్తే ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఫీల్ అవుతున్నారంట ఎప్పటి నుంచో ఈ పార్టీల పాతకు పైన పెద్ద మనుషులు. దునియా ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పుకొచ్చిండ్రు, కానీ దానికంటే ముందుగాలనే కారు గుర్తు పార్టీల కౌశిక్ రెడ్డి అనే వేరియంట్ శురువైందట. ఇక ఈ వేరియంట్ చేయబట్టి ఎప్పటి నుంచో సైలెంట్ గున్నోళ్ళు కూడా వైలెంట్ గా తయారైతున్నారట. అరే నిన్నగాక మొన్నొచ్చిన కౌశిక్ రెడ్డి దగ్గర ఉన్నది ఏంది, ఎప్పటి నుంచో కారు ఎనక సీట్లో కూర్చొని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మా దగ్గర లేనిదేంది అని సోషల్ మీడియా గోడల మీదకి ఎక్కి మస్తు ఫీల్ అవుతున్నారట. ఈ ఎమ్మెల్సీ సీటు కోసం దేశపతి శ్రీనివాసు, కర్ణె ప్రభాకరు, దేవి ప్రసాద్, మొన్ననే చేరిన ఎల్ రమణ సారు, ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే సీనియర్ లీడర్లు చాలా మందే ఉన్నారు. మరి కేసీఆర్ సారు వాళ్ళని ఎట్లా కూల్ చేస్తాడో చూడాలి. అయినా అందరికి సర్ది చెప్పి ఊకుంచుడు సార్కు కొత్తనా అని అనుకుంటున్నారట పెద్ద సారు గుణం తెలిసిన వాళ్ళు. ఇసంతరం అంటే ఇల్లంతా నాదే అనేటోళ్ళని చూసినాం, సలహాలు ఇవయ్యా అంటే శాంతం ఆక్రమించుకునేటోళ్ళని కూడా చూసేస్తాం, కానీ చాయిదాయి పొమ్మంటే వాటికి కోట్ల బిల్లు వేసిన మహానుభావులు ఎవరో ఎరకేనా మీకు? ఆయన గురించే ఈ వార్త. హైకోర్టులో ఈ నడుమ ఏ నీళ్లు తాగుతున్నారో ఏ తిండి పెడుతున్నారో తెలుస్తలేదు, కానీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను, సీఎంలను, ఆఖరికి సలహాదారులు, సిఎస్లను కూడా విడిచిపెడతలేరు. తెలంగాణ హైకోర్టు వాళ్ళు తనకు తాను హైకమాండ్ అని మురిచే సోమేష్ కుమార్ సార్కు హై వోల్టేజ్ పంచేసిందట. ఆ నడుమ 59 కోట్ల రూపాయల జనం సొమ్మును ఈసారు సొంత కేసులేవో వాదించనీకి గవర్నమెంట్ వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఇస్తామని జీవో విడుదల చేసిర్రట. దాని మీద వేసిన పిల్లును విచారణ చేసిన హైకోర్టు బెంచ్ వాళ్ళు ఇవే కాదు ఆయన ఖాతాలకు 1 రూపాయి కూడా ఇడిస్తే మంచిగుండదని తీర్పిచ్చిర్రట. ఈ కేసే కాదు ఆ చాయ్ బిస్కెట్ల మ్యాటర్లో కూడా సార్ను వివరాలు అడిగి తెలుసుకుంటే మంచిగుండు అని జనాలు అనుకుంటున్నారట. గుడ్లను ఉడుకుడుకు నీళ్ళలో తీసుకుపోయి వేస్తే బాయిల్డ్ ఎగ్ అవుతుంది, అదే పెంక మీద కొట్టిపోస్తే హాఫ్ బాయిల్ అవుతుంది. పోని ఓ గుడ్డుని తీసుకుపోయి ఓ కోడి పెట్ట కింద పెడితే అది పొదిగి కోడి పిల్లవుతుంది, కానీ అవి ఏవి కాకుండా భూమిలా మంచిగా తవ్వి అట్లా పాతి పెడితే ఏమవుతుంది? ఆ పని చేసిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అయ్యయ్యో, తాగుబోతుల ఫేవరెట్ స్టఫ్, బ్యాచిలర్లకు దగ్గర బంధువు, 5 నిమిషాలలో కూరగా రెడీ అయ్యే గుడ్లను ఇట్లా ఎవ్వల కాకుండా భూమిలో వాది పెట్టిర్రు కదా. ఇస్కూళ్ళ పోరలకు మంచూరి అని ఇచ్చిన 3000 గుడ్లను ఇట్లా మన్ను తీసి గుంతల పోసిర్రట కర్నూలు జిల్లా పత్తికొండ మోడల్ ఇస్కూళ్ళ. మామూలుగా అయితే పోరలకు మధ్యాహ్న భోజనాలలో గుడ్లు ఇద్దరు, కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి కాబట్టి వాళ్ళ ఇండ్లకే తీసుకుపోయి ఇయ్యమన్నారట. వీళ్లకు ఆ పని చేతగాక గుడ్లను రూమ్ లేసి తాళం వేసిర్రట. జర్రన్ని రోజులైనాక రూమ్ తెరిచే వరకల్లా కంపు వాసన వచ్చి వేల గుడ్లు పాడైపోయినాయట. అందుకే ఇట్లా పాతి పెట్టినవని ప్రిన్సిపాల్ సారు సాకులు చెప్తుండు. సరే, పోరలకు పంచనీకి చేతగాలేదేమో, కనీసం ఎవరికన్నా లేనోనికి ఇచ్చినుంటేనన్నా
వాళ్ళ కడుపులు నిండు కదా అని ఆ గుడ్లు చూసిన వాళ్ళ పానాలు కలకల అన్నయ్యట. ఇప్పుడు నేను చెక్ చెప్పేస్తా ఫటాఫట్. సల్మాన్ ఖాన్ ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చి చెల్లెలు పెళ్లి ఫలక్నామా ప్యాలెస్లో చేసిండు యాదుకున్నదా. ఇప్పుడు అట్లనే ఎవరన్నా పెళ్లిళ్ళు రిసెప్షన్లు పురుళ్ళు పెద్ద మనుషుల దావత్లు చేయాలనుకుంటే ఇస్లామాబాద్ కాడున్న పాకిస్తాన్ ప్రధాని ఉండే అధికార బంగ్లాను కూడా కిరాయికి తీసుకుని వాడుకోవచ్చునంట. ఏంది వంట కూడా ఆయనే చేసి వడ్డిస్తాడా అనుకుంటుంది, ఎందుకంటే ఆయన ఆ బంగ్లాని ఖాళీ చేసి వెళ్ళిపోయిండంట. అయితే పాకిస్తాన్ నెత్తి మీద దరిద్ర దేవత డిస్కో డ్యాన్స్ చేసుడుతోని దేశం మొత్తం దివాలా తీస్తుందట. ఇక చేసేదేం లేక ఇట్లనన్నా 4 రూపాయలు సంపాదించుకుందాము అని ఫంక్షన్ హాల్ ప్లాన్ ఒకటి వేసిండ్ర అన్నట్టు. అయ్యో బిర్యానీ అమ్ముకున్న దగ్గరనే బొగ్గులు అమ్ముకుంటున్నారా అని కొందరు పాపం అంటుంటే, ప్రధాని అయ్యుండి కూడా దేశం పైసలు దుబారా చేయకుండా 4 పైసలు సంపాదించడానికి చూస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్ నయమే అని మెచ్చుకుంటున్నారట. జిమ్లకు పోవాలంటే ఏం కంపల్సరీ చెప్పండి, ఫీజే కంపల్సరీ. ఫీజు కట్టింది అనుకో, నువ్వు ఎట్లున్నా సరే నువ్వు ఎట్లొచ్చినా సరే అసలు రాకున్నా సరే అనే జిమ్లో మనకు తెలుసు. కానీ చండీగఢ్ కాడ ఒక జిమ్ ఉన్నదంట, అందులో పోవాలంటే మాత్రం అండర్ వేర్ మీద ఒక స్టాంప్ వేపించుకోవాలన్నట. ఛీ అదేంది అంటారా, మీరు రంధ్రాలు లేని కంపు కొట్టని ఎండకు మంచిగా ఎండిన అండర్ వేర్ వేసుకొని వచ్చినాము అని ఒక స్టాంప్ వేపించుకుంటే తప్పితే లోపలికి రానియరట. అట్లనే పక్కన వాళ్ళతో అగో అది చూసినవా ఎట్లా బలిసిందో, ఇగో వీడు చూసినవా ఎట్లుకుతున్నాడో అని కామెంట్లు వేసుకోవద్దంట. ఇక వచ్చిన పని చేసుకుని సప్పుడు వేయకుంటే ఇంటికి పోవాలన్నట. మూడోది నోట్లకి వెళ్ళి కంపు రావద్దట. ఈ చిత్ర విచిత్రమైన రూల్స్ తోని ఈ జిమ్లా ఒక నోటీస్ ఇచ్చారట. ఆ నోటీస్ ఇప్పుడు మస్తుగా వైరల్ అవుతుంది. ఇదేదో అటిట అయ్యేటట్టున్నది అని చెప్పి, ఏ ఈ నోటీసులు మేము ఇచ్చినవి కాదు, ఎవరో కావాలని బుట్టించి వైరల్ చేస్తున్నారు అని సర్ది చెప్పుకున్నారట. కానీ మేము జిమ్లకు వచ్చుడే ఎక్కువ అంటే నడుమిట్ల గిసంటి టెస్టులు పెడితే ఎవరై వచ్చేది చట్ అని చాలా మంది వెనకకు మళ్ళీపోతున్నారట. ఎవడన్నా తలతిక్క పనులు చేస్తే ఏమ్రా దిమాగ్ ఇట్లా సరకా ఇచ్చిందా అని తిడతాం. కానీ పుట్టుకతోనే తలతిక్క ఉన్న ఒక లీడర్కు నిజంగానే నెత్తి వగిలిందనే టాక్ నడుస్తున్నది. నార్త్ కొరియా మీయంతా కిమ్ జోంగ్ యన్ నెత్తికి ఇంత పెద్ద బబ్బు ఇంత లావుద్ బ్యాండేజ్ ఒకటి వేసుకొని కనిపించిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయట. మొన్నటిదాకానేమో ఈయనకు ఆరోగ్యం మంచిగా లేదని మనిషి అయిపోయాకాడనే ఉన్నాడు అని కొన్ని వార్తలు వినిపించినాయి. ఇప్పుడు ఆ వార్తలకి ఈ నెత్తికున్న దెబ్బతోని ఏదన్నా లింకే ఉన్నదేమో అని చాలా అనుమానం పడుతున్నారు సూచనలు. అంటే బాంబులేస్తా బటన్ ఒత్తేస్తా అని బెదిరించే ఈ అరగుండు లీడరు ఆయనతో తలకాయలో ఏమన్నా చిప్పు పెట్టించుకున్నాడో ఏమో, బటన్లు గిట్లా గట్లా ఆపరేట్ చేస్తాడేమో అని పక్కనున్న దేశాలన్నీ భయపడుతున్నాయట. ఈ నడవ స్కూళ్ళు మానేసి ఇళ్లలోనే కూర్చొని క్లాసులు వినుకుంటే శుద్ధ మొదల తీర తయారవుతున్న పూర్వల వీడియోలో మస్తుగానే వస్తున్నాయి చూస్తున్నాం కూడా. ఈ చదువులతోనే మీకు కొలువులు ఏమొస్తాయో, ఈ చదువులతోనే మీరు ఎట్లా బాగుపడతారో అని రకరకాల కామెంట్లు కూడా పెడుతూనే ఉన్నారు చాలా మంది. అయితే నిజంగానే కోవిడ్ బ్యాచ్ స్టూడెంట్స్కు చరిత్రలు లేని ఓ పేరు నిలిచిపోయేటట్టే ఉంది అని అనిపిస్తుంది యాడ్ చూస్తుంటే. బ్యాంకులలో కొలువులు పడ్డాయి అందరూ అప్లై చేసుకోండి అని పేపర్లో యాడ్ వేసిండ్రట. కానీ 21వ సంవత్సరంలో పాస్ అయిన బ్యాచ్ మాత్రం అసలు రాకుండా వాళ్ళకి జాబులే లేవు అని చెప్తున్నారంట. అంటే మమ్మల్ని పుక్కడికి పాస్ చేసి పంపించడానికి చిన్న చూపు చూస్తున్నారా, లేకుంటే మేము చదువుకున్న చదువు అంతా మర్చిపోయామేమో అని చెప్పేసి దూరం పెడుతున్నారా, అసలు మా భవిష్యత్ ఏంది మా జీవితం ఏంది అని ఆ బ్యాచ్ వాళ్ళందరూ మస్తు ఫికర్ పడుతున్నారట. ఇవి ఈరోజు దిస్ ఇస్ వాస్తవం ముచ్చట్లు. మరి ఈ ముచ్చట్లన్నీ దిస్ ఇస్ వాస్తవమే అని మీకు అనిపిస్తే ప్రతిరోజు రాత్రి 9:30 తెల్లారి మళ్ళీ 9:30 2 సార్లు మిస్ అయితే ఏబిఎన్ యూట్యూబ్లో కూడా చూడొచ్చు మీరు దిస్ ఇస్ వాస్తవం.